ఈ లడ్డు విషయాన్ని ఎలా చూస్తారు? ఇంకా దీని నుంచి జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి 5 ఏళ్ల పాటు ఈ ముద్రని ఇంకా వేసుకుంటూనే ఉంటారు, కడుక్కుంటూనే ఉంటారు. నాకు తెలిసి సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి, ఈరోజు జరుగుతుంది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దాని మీద కూడా చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడికి ఇది ఒక ఘన జరిగి ఉండింటే గన ఫిక్స్ చేసి దాని అన్ని పెట్టింటే మాట్లాడేది. ఆయన జనరల్ గా మాట్లాడారు, అంతకుముందు ఈవో ఏదో ఒక ఫ్యాట్ గురించి మాట్లాడారు, చెప్పింది కొంచెం వెజిటేబుల్ రిలేటెడ్ ఆయిల్స్ అని ఏదో చెప్తే దాన్ని మామూలుగా అంత సీరియస్ అవుతుందనేది కూడా ఆయన ఆలోచించారు. ఆయన మామూలుగా జనరల్ గా పార్టీ మీటింగ్ లో మాట్లాడి ఇక్కడ ఇది మాట్లాడాలి. పార్టీ మీటింగ్లలో అడ్మినిస్ట్రేటివ్ కాదు కదా, నువ్వు చేసినది అది కాదు కదా, పార్టీ మీటింగ్ లో పార్టీల గురించి మాట్లాడాలి. సో అక్కడ కూడా జనరల్ గా మాట్లాడినాడు, అది ఫ్లేరప్ అయిపోయింది. ఓకే, దాన్ని ఇప్పుడు ఎట్లా కడుక్కోవాలా అని వస్తున్నారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిది బాలాజీది భక్తులు కేవలం ఆంధ్రప్రదేశానికి సంబంధించినది కాదు, ఎక్కడ ఉన్నా కానీ హిందూ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి భక్తులుగానే ఉంటారు. అలాంటిది చాలా సెన్సిటివ్ విషయాన్ని చాలా కేర్లెస్ గా ఆయన చెప్పడం జరిగింది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో. ఈరోజు సుప్రీంకోర్టు కూడా అదే మాట్లాడింది, సుప్రీంకోర్టు కూడా అదే మాట్లాడింది. డెఫినెట్ గా ఆ బాలాజీతో ఇలాంటి వేషాలు ఆడిన వాళ్ళు ఎవరూ కూడా బతికి పట్టగట్టనేది ఏమి ఉండదు, ఖచ్చితంగా దే విల్ సఫర్. ఓకే సార్, సార్ ఈ 25 ఇయర్స్ యాక్టివ్ పాలిటిక్స్ని చూసిన మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూస్తుంటే వాళ్ళు కన్సిస్టెంట్గా 5 ఏళ్ళు నడిపిస్తారని మీరు భావిస్తున్నారా? ఈ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఏ చేంజెస్ వస్తాయో, ఏ మూడ్ ఆఫ్ స్వింగ్స్ ఉండి ఏ పార్టీ డివైడ్ అయిపోద్దని ఏమైనా బిలీవ్ చేస్తున్నారా? సో వి కాంట్ వీళ్ళలో ఏం అంటే గతంలో చంద్రబాబు నాయుడు యొక్క పద్ధతి చూస్తే ఎప్పుడు ఒకరితో సేల్ అయిన పద్ధతి ఏం లేదు. ప్రతిసారి కూడా తను మారుతున్న సందర్భమే, తన చేసిన ఫెయిల్యూర్స్ ఎవరెవరి మీదకి దొబ్బి పక్కకు పోయే సందర్భమే చేస్తుంటాడు. ఇప్పుడు కూడా అలాగే చేస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా కమింగ్ 2 ఇయర్స్ తర్వాత బిగ్ చేంజెస్ ఇన్ వాళ్ళ పార్టీలో కూడా రాబోతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి 1 కోటి పెట్టేసి దానిలోనే ఆయన నుంచి బయటికి రానికోకుండా చేస్తున్నాడు. అతని చాలా ఎక్స్పెక్టేషన్స్ మీద అతను అయినాడు, లేదంటే 21కి 21 అనేది ఆయనది కూడా ఒక బిగ్ స్టోరీని. ఎందుకంటే మనకు తెలియకపోయినా కానీ సెలబ్రిటీ సర్కిల్లో కావచ్చు, సినిమా సర్కిల్లో కావచ్చు, మిగతా సర్కిల్లో కూడా పవన్ కళ్యాణ్ది కూడా ఒక గుడ్ సక్సెస్ స్టోరీని, లైక్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే 2018 63 151తో గవర్నమెంట్కి వచ్చారు, ఇట్స్ ఎ సక్సెస్ స్టోరీ. ఒక నాయకుడు ఏ విధంగా ఎదిగినాడు అనేది ఒక సక్సెస్ స్టోరీ. అదేవిధంగా ఒక ఫుల్ టైం పొలిటీషియన్ కాని వ్యక్తి, 2 చోట్ల నిలబడి 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి, అగైన్ 21కి 21కి బౌన్స్ బ్యాక్ అయినాడు విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే సినిమా వాళ్ళలో అంత త్వరగా ఆ విధంగా తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేది చాలా కష్టం. సింగిల్గా అయితే బౌన్స్ బ్యాక్ అయ్యేవాడు కాదు. సో దానికే పొత్తుకను, ఇంకోటను వ్యూహం నాకు వదిలేయండి అని చెప్పేసి ఏదో ఏదో పన్నాడు అయిపోయినాడు అనుకోండి. సో ఆ 21కి 21 రావాలి అంటే చాలా డాట్స్ కలిసింటేనే అంటాడు. ఓకే, సో నౌ హీస్ రెస్పాన్సిబిలిటీ నిలబెట్టుకోవడం, అది నిలబెట్టుకునేదానికి ఆయన చేసే కార్యక్రమం ఇలాంటిది అని చెప్పేసి. చంద్రబాబు ట్రాప్లో పడి ఇలాగే చేసుకుంటూ ఆయన లడ్డ నెలకెల్లా ఈయన కూడా పాయచిప్త దీక్ష అని చెప్పేసి ఒకటి పెట్టినాడు, పోయి ఆడ దుర్గమ్మ గుడిలో మెటికల్ కడిగి తిరుమల పోయేది, ఇవన్నీ ఇలాంటి హంగామా చేసినాడు. ఇట్లా ట్రాప్ లో పడుకుంటా పోయినాడంటే డెఫినెట్ గా అతని చంద్రబాబు ఎంతమంది చూసింటాడు ఇట్లాంటి వాళ్ళందరూ, నిదానంగా ఏదానికి మనకి రాకుండా చేస్తాడు చంద్రబాబు. సో యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఐడియాలజీ. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత నాడు నేడు అని గతంలో ఏం మాట్లాడినాడు అనేది మొత్తం వస్తుంది. ఇప్పుడు ఇతను మాట్లాడిన వీడియోస్ వస్తాయి, నేను బాప్టిస్ట్ తీసుకున్నాను అనేది, నేను ముస్లిమ్స్ పెద్ద కూర తింటే అని చెప్పేసి ఇప్పుడు ఇట్లానే ప్రజలకు అంత సులభంగా మనం టేక్ ఇట్ గ్రాంటెడ్ గా ఉండకూడదు. సో దో దేర్ మెమోరీ ఇస్ వెరీ షార్ట్, ఓకే, వాళ్ళు అన్ని గుర్తుకు పెట్టుకోవచ్చు కానీ ఏ గుర్తుకుండాలో అవి మాత్రం గుర్తు పెట్టుకుంటారు. సో దో మెమోరీ షార్ట్ ఉన్నా కానీ ఇవన్నీ కూడా గుర్తుంటే చంద్రబాబు ట్రాప్ లో పని ఇట్లాంటివన్నీ చేసుకుంటూ పోతే డెఫినెట్ గా హీఈస్ గోయింగ్ టు లూజ్. ఆయన ట్రాప్ లో పడే 10 రోజుల్లో ఇన్ని దీక్షలు అన్నాడు, షూటింగ్ లకు వచ్చినాడు, అన్ని చేసుకుంటా పోయినాడు. ఓకే, సో డెఫినెట్ గా మెయింటైన్ చేయలేడు. ఓకే, అనే నా యొక్క గెస్. ఐ హావ్ టు వెయిట్. అంటే కేంద్రంలో బీజేపీ ప్రస్తావన తగ్గుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వైసీపీకి కాంగ్రెస్కి మధ్య ఒక మజిలీ ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే అఫ్కోర్స్ వైసీపీ అంటేనే కాంగ్రెస్ రక్తంగా అందరూ భావిస్తూ వస్తారు కాబట్టి అలాంటి మజిలీ ఏర్పడే అవకాశం ఉంది అనేటువంటి ఒక ప్రస్తావన ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టెప్ తీసుకోవడానికి కొంత సమయం కూడా ఉంది, దాని మీద కూడా ఆలోచిస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. ఇప్పటికే అప్రస్తుతమే అండి, ఇట్ టేక్స్ టైం, లాట్ ఆఫ్ టైం. కాంగ్రెస్కి మనకి ఇక్కడ ఎంత ఓట్ షేర్ ఉందని దానికనే చూడాల. ఎందుకంటే జమిలీ ఎన్నికలో ఈ టాపిక్ ఒకటి నడుస్తున్నటువంటి, వి హావ్ టు వెయిట్ అండ్ సీ. సో అంత త్వరగా
దాని వైపు మొగ్గు చూపుతాం. ఎందుకంటే కాంగ్రెస్ మనతో వెళ్ళాలి అనే భావజాలంతో ఉంటే అక్కడ షర్మిలాను పిసిసి చేయరు. షర్మిల పిసిసి అనేది కేవలం కాంగ్రెస్ని ముందుకు తీసుకొని పోయేదానికంటే జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధించాలనేది ఎక్కువగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డిని కక్ష సాధించడమే కాంగ్రెస్ సిద్ధాంతం అయితే ఖచ్చితంగా వైసీపీ అనేది కాంగ్రెస్తో పోదు. లేదు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెరగాలి, జగన్మోహన్ రెడ్డి గారి అండతో పెరగాలి అనుకుంటే మాత్రం పోయే అవకాశం ఉండొచ్చు. సో మనం అది, సో ఇప్పటికైతే అదే అప్రస్తుతమే. మీరు కూడా కాంగ్రెస్ వాదే వస్తామని చెప్పాలంటే అట్లే వైఎస్ తండ్రి గారి ప్రస్తావన, వైఎస్ కుటుంబం ఎట్లుంటే వైఎస్ వాదే అనుకోవచ్చు అంతకంటే. ఓకే.